ఇది నిజం ఇప్పుడు రాపి న్యూస్ చూద్దాం అణ దాడికి పాల్పడితే కిమ్ పాలన ముగిసే హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జోపేడా అమెరికా దక్షిణ కొరియా నిర్వహిస్తున్న వరుస సైనిక విన్యాసాలు వీటికి ప్రతిగా ఉత్తర కొరియా చేపడుతున్న క్షిపణి పరీక్షలతో కొరియా ద్వీపకల్పలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిణామాలు అణు యుద్ధం అంచుకు నెడుతున్నాయంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మండిపడ్డారు దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరిక చేశారు అణు దాడికే దిగితే కిమ్ వంశపాలనకు అది ముగింపేనన్నారు శ్వేత సౌధంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూసింగ్ యోల్ తో జరిగిన సమావేశం అనంతరం బెడైన్ ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు ఉత్తర కొరియా దూకుడుగా నిర్వహిస్తున్న క్షిపణి పరీక్ష నేపథ్యంలో దక్షిణ కొరియాకు అమెరికా రక్షణ సహకారం మరింత పటిష్టమవుతుందని ఇద్దరు నేతలు తెలిపారు రష్యా యుక్రెయిన్ యుద్ధం నిలిపేసేందుకు మధ్యవర్తిత్వానికి తాను రెడీ అని జెలెన్స్కీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆఫర్ ఇచ్చారు గత కొంతకాలంగా శాంతి ప్రవచనాలు పలుకుతున్న డ్రాగన్ కంట్రీ ఇప్పుడు షీ జిన్పింగ్ దేశాల మధ్య సయోధ్య కుదిర్చే పెళ్లిళ్ల పేరయ్య పనులు చేస్తున్నారు యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయినా ఇంకా యుద్ధం అయితే ఆగలేదు ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నిరపేందుకు పలు దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇరువురు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది దీంతో ఇరు దేశాలకు నష్టం తప్పడం లేదు ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తాజాగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ఫోన్ చేశారు రష్యా యుక్రెయిన్ వివాదాన్ని ముగించడానికి కాల్పుల విరమణ రాజకీయ పరిష్కారాన్ని తీసుకురావడానికి మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ఇరు దేశాల మధ్య అణ్వస్త్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటి వరకు విజేతలు విజేతెవరూ లేరని గుర్తు చేశారు కాబుల్ విమానాశ్రయంపై బాంబు తాడి వెనుక సూత్రధారైన ఉగ్రవాదిని ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం చంపిందని అమెరికా అధికారులు తెలిపారు ఆ అనుమానిత సూత్రధారి ఐఎస్కే ఉగ్రవాద సంస్థకు చెందిన నేతగా తెలిపారు అయితే ఆ ఉగ్రవాది పేరును మాత్రం బయటపట్టలేదు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలుగుతున్న తరుణంలో తాలిబాన్ దళాలు మెరుపు వేగంతో రాజధాని కాబుల్లోకి ప్రవేశించాయి దీంతో అధ్యక్షుడు గని దేశం విడిచి పారిపోయారు ఈ పరిణామాలతో భయాందోళన చెందిన ఆఫ్ఘాన్ ప్రజలు దేశం నుంచి వెళ్లిపోయేందుకు వేల సంఖ్యలో కాబుల్ కు చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఆరున కాబుల్ ఎయిర్పోర్టు వద్ద భారీ స్థాయిలో బాంబు పేలుడు జరిగింది ఈ దాడి సంఘటనలో పదమూడు మంది అమెరికా సైనికులతో పాటు నూట మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మరణించారు కొలంబియా అధ్యక్షుడు గుస్తవో పెట్రో నూతన కేబినెట్ ను ప్రకటించారు ఏడు మంత్రిత్వ శాఖలైన ఆర్థికం వ్యవసాయం ఆరోగ్యం సైన్స్ సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రవాణా అంతర్గత రంగాల్లో కొత్త మంత్రులు నియమించనున్నట్లు తెలిపారు ఈ నూతన కొలంబియా బలోపేతం చేస్తుందని అన్నారు అధ్యక్ష పరిపాలక విభాగం డైరెక్టర్ స్థానాన్ని కూడా సమాచారం అయితే కార్లోస్ రామన్ ఈ పదవి బాధ్యతలు తెలుస్తోంది తమ కేబినెట్ చర్చలు మరియు ఒప్పందాలు వాటి కోసం ప్రయత్నాలు కొంతమంది సాంప్రదాయ రాజకీయ నేతలు తిరస్కరించినప్పటికీ తమ కార్యక్రమం గొప్ప జాతీయ ఒప్పందాల కోసం తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని పెట్రో ఓ ప్రకటనలో తెలిపారు ప్రజలకు ఆదరణకు విశ్వాస పాత్రంగా తమ నిబద్ధత పునరుద్ఘటిస్తామని అన్నారు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్ తో ఏర్పడిన క్వాడ్ కూటమి మే ఇరవై నాలుగున సమావేశం కానుంది ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ జపాన్ ప్రధాని ఫొమియో కిషిదాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు ఈ సదస్సుకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ బుధవారం ప్రకటించారు క్వాడ్ సదస్సుకు ఆస్ట్రేలియా తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్నందుకు సంతోషంగా ఉందని ఆల్బనీస్ పేర్కొన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతాల అభివృద్దికి సహకరించడానికి చతుర్భుజ కూటమి కట్టుబడి ఉందని తెలిపారు నాలుగు అగ్రదేశాలతో ఏర్పడిన కూటమి అధినేతలు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగున వాషింగ్టన్ లో తొలిసారి భేటీ అయ్యారు గతేడాది మే నెలలో జరిగిన ఈ సదస్సుకు జపాన్ ఆతిథ్యం ఇచ్చింది రానున్న బిషప్ సమావేశాల్లో మహిళలకు ఓటు హక్కును కల్పించారని పోప్ ఫ్రాన్సిస్ నిర్ణయించారు మహిళలకు సమాన హక్కులు కల్పించారని భావనతో ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించడం ద్వారా వారి బాధ్యతలను పెంచేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతకుముందు వాటికన్ చర్చ్ లో కేవలం పాస్టర్లు బిషప్లు ఇతర కార్డినల్స్ కు మాత్రమే అధికారం ఉంటుంది అంతేకాదు మహిళలకు మరింత నిర్ణయాధికార బాధ్యతలు అప్పచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు సైనాడ్ బిషప్స్ కు వర్తించే పాలనాపరమైన నిబంధనల్లో చేసిన మార్పులకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోద ముద్ర వేశారు ప్రపంచ దేశాల్లోనే బిషప్లంతా వాటికన్ సిటీలో పలు సమావేశాలకు హాజరవుతారు ఆ సమయంలో ఈ కొత్త మార్పులకు అధికారిక ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం తమకు కూడా సైనాడ్ బిషప్స్ సమావేశంలో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కొన్ని దశాబ్దాలుగా మహిళలు డిమాండ్ చేస్తున్నారు